చేస్తూ మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పీ అలాంగ్ విత్ దిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. చల్రా చల్రా ఇట్టి చావరపల్ రాశావ్ తెలు బా, దానికోసం ఒక విమానం తయారు చేయించగలరా? హై డాడ్, ఇండియా ఎలా ఉంది? హా, ఎందుకంటే నేను ఫారిన్ లోనే చిన్నప్పటి నుంచే పెరిగాను, నాకు ఇండియాలో ఏం జరుగుతుందో తెలియదు. అది మళ్ళీ ఎమ్మిడియట్ ఫ్లైట్కి వెళ్ళిపోరా. లండన్, న్యూజెర్సీ, న్యూయార్క్, అదే అదే మస్కట్, బరోడా, ఒనీడా, మొత్తం అన్ని దేశాలు బరోడా ఇండియాలో ఉంది. ఎప్పుడొచ్చింది అది బరోడా ఇండియాకి? అటు దోసారంతే. ఏమి లేదు రెడీ, నేను ఇప్పుడు ఇండియాకి ఎందుకు వచ్చాంటే మా తాతకు అసలు ఆరోగ్యం బాగోలేదు, దించాలా ఉంచాలా అని ఉన్నాడు, చూద్దామని వచ్చానంతే. 30 సంవత్సరాలు అయింది. ఎలా ఉందో ఇల్లు పరిస్థితి ఏంటో? ఎంత మాయగారు సామాన్లు ఇంట్లో పెట్టమంటే డైరెక్ట్ గా బెడ్రూమ్ దాకా వస్తావా? ఇప్పుడు చూడండి ఎట్లుంటుందో. ఇప్పుడు చూడు, నిన్ను లోపల పెట్టమన్నారు, అంతేగా నిన్ను పెట్టుకో మళ్ళా. అయితే ఇప్పుడు బాగున్నట్టుంది. ఇంతకీ మా అయ్యగారు ఎక్కడా? ఒకసారి ఫోటో చూడండి. అయ్యగారు, సారీ అయ్యగారు, తప్పైపోయింది, క్షమించండి. నిన్ను క్షమించాల్సింది చాలా మంది ఉన్నారులే, కానీ వాళ్ళంతా నీరసంగా నిప్పులుగా ఉండదురా. ఏంటి అయ్యగారు, బాగా టైడ్ అయిపోయారా? నిద్ర వచ్చేస్తుంది, నిద్రని కంట్రోల్ ఎలా చేసుకోవాలరా? ఈ విషయం రోజా గారు, నాగబాబు గారు అడగండి, మన స్కిట్లు చేసి ఆ విద్యలో ఆరితేరారు వాళ్ళు. తాతయ్యని తీసుకోండిరా. మీ తాతయ్య బాగా చేదిరిగిన మనిషిలా ఉన్నాడురా. తాతయ్య పక్షవాతం వచ్చిందా? ఎలా వచ్చిందిరా? వచ్చింది అది నా కొడుక్కి స్కూల్లో యాక్టింగ్ పోటీ ఉంది, వాడికి యాక్టింగ్ ఎలా చేయాలా అని నేను నేర్పిస్తుంటే అది చూసిన తాతగారు ఉబ్బి తప్పిపోయి ఇలా పడిపోయారు. మొత్తానికి తాతయ్య వల్ల నేను గొప్ప ఆర్టిస్ట్ అని నిరూపించాను. ఎవరన్నా యాక్టింగ్ బాగా చేస్తే ఇలా ఇలా కొడతారు, కానీ నా పర్ఫార్మెన్స్ చూసి తాతయ్య రెండు చేతులు ఇనికి తిప్పుకొని మరి ఇలా కొట్టాడు. అది ఏదో కంగ్రాచులేషన్స్ చెప్పడం కాదురా, ఆయనకి పక్షవాతం దానించా వచ్చిందిరా? ఏదో యాక్టింగ్ చేసావు నీ పిల్లోడు కోసం, ఏంది అది? దానవీర సూర్యకారాలో 5 పాత్రలు నేనే చేశా. ఏదో ఒకసారి చూపించు, నేను చూస్తాను. ఫస్ట్ పాత్ర, పాచికలు వేయమంటారా? ఎక్కడ ఉన్నా తీసుకురండి. ఇది రెండో పాత్ర. ఇప్పుడు సభలో ఒక మహిళను అవమానిస్తారా? నిన్ను ఈ చీర ఎలాగైనా లాగేస్తా. ఇది నాలుగో పాత్ర. దేవుడా నన్ను కాపాడండి. పాసికలు వేయమంటారా? ఇంతటితో అయిపోయింది. తాత చచ్చాడు. అయినా ఎప్పుడు నా పర్ఫార్మెన్స్ చూసి తప్పట్లగొస్తే తాతయ్య ఏంటి ఇప్పుడు కామ్గా ఉన్నాడు? తాతయ్య, తాతయ్య ఏమైందిరా? తాతయ్య నా పర్ఫార్మెన్స్ మళ్ళీ చూడాలని కాలంలోకి వెనక్కెళ్ళాడు. కాలంలోకి వెనక్కెళ్ళదురా, కాలం తీరిపోయాడురా. అయ్యో తాతయ్య, నాకు డబ్బులు ఇస్తానన్నాడండి, ఇప్పుడు ఇవ్వకుండా పోయాడు. నేను 10 లక్షలు ఇస్తా, నువ్వు బంధువులు వచ్చిన దగ్గర నుంచి నేను బాగా చూసుకున్నాను, నేనే బాగా చూసుకున్నాను చెప్తే నా పరువు పోద్ది. నువ్వు నోరు మూసుకున్నాడు, అర్థమైందా? ఓకే, ఇక్కడ కూర్చో. పెద్దమ్మ, మన ఇంట్లో ఒక శవం లేచింది పెద్దమ్మ. పడుకోబెట్టాల్సింది, పడుకోబెట్టాల్సింది పెద్దమ్మ. మన ఇంట్లో ఒక శవం లేచింది పెద్దమ్మ. నా పెద్దమ్మ, అయ్యో చచ్చిపోయిందా? ఏదో ఒక రోజు నేను జబర్దస్త్లకు పోయి యాక్టింగ్ చేసి అందరినీ నగిపిస్తున్నవరా నారంగా. ఏ దిక్కుమాలినోడు అవకాశం ఇస్తాడంటే ఎవడో ఒకడు ఇస్తాడన్నవరా. అయ్యో చెట్టు అంత మంచి చచ్చిపోతే అగరబత్తీలు దీపం అక్కడ పెట్టి రేరు రా, పని కూడా తీసుకోరాది. ఏంటండి సేవ, అక్కడ పెట్టుకుని నాకాడ ఏడుస్తున్నారు. ఒకటి చచ్చినా కాస్త ఎక్స్ప్రెషన్ ఇచ్చి చచ్చాడు, బతికాడు. నీకు అందుకే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఏం చెప్తా. రంగడు చచ్చిపోయిందని అమ్మా నాగబాబు సారు, మా నాయన లోపల గుమిలిపో
పోతున్నాడు అమ్మా. రారా ఇడ పెట్టరా. పనుడు అంటే రంగడరా, సచ్చిపోయి కూడా పని చేస్తుండ్రా. రంగా నారంగా ముందరినీ ఇరిచి పెట్టి పోతి వారా. రంగడు చచ్చిపోయి నేను అధికారి చెప్పేది విను. ఏది కాదు, నాకంతా తెలుసు, రంగడు చచ్చిపోయిండు పెద్దమ్మ అని నాకు చెప్తావు. రంగా నువ్వు లేకుండా నాయన మేమందరం వెంట వస్తుండ్రా. వాళ్ళు ఆడే బెట్ట బతికిపోయాడు, ఇక్కడ తగలుతుంది. ఇప్పుడు కంటిన్యూ మనం ఏం చేయలేము. తాతయ్య అది ఆర్పి రంగడు చచ్చిపోయాడని నీ ఒక్కడికే బాధ ఉంది అనుకుంటున్నావా? తాతయ్య రంగడు ఎక్కడికి పోలేదు తాతయ్య, మన చుట్టూనే తిరుగుతున్నాడు, మన గుండెల్లో ఉన్నాడు తాతయ్య. ఒరే రంగా ఎంత మంచి పనోడు విరా, ఇంతలోనే కాలం తీరిపోయి వెళ్ళిపోయావురా రంగా. అయ్యో ఎంత కష్టం వచ్చిందిరా నీకు. ఇప్పుడు సమస్యలు నీళ్ళు ఇలా కాదు కానీ నిన్ను వంటగదిలో దయచేస్తా వచ్చి. అమ్మాయ్యా ఈడు శవం అనుకుంటే ఆడి శవం అనుకున్నారు, వంటగదిలో పెట్టేస్తే ఇంకే ప్రాబ్లం లేదు మనకంతే. రంగా చచ్చిపోయినా కానీ వంటగదిలోకి వచ్చిండు అమ్మా. వంట చేయడానికి వచ్చింటున్నాడు. ఒరే రంగా అమ్మా అమ్మా బిడ్డ చిన్నమ్మ వచ్చిందిరా. చిన్నమ్మని చూడంగానే చిన్నమ్మ కది పెడతా, ఇది పెడతా, టిఫిన్ పెడతా, అటు అటు ఒకసారి మాట్లాడరా, నమ్మతో మాట్లాడరా. చచ్చిపోయాడు వాడి గుడ్డి మనకి ఏం వస్తుంది? లేండి మీరు లేండి, వాళ్ళకి నీళ్ళు పోయిపో. ఏం సార్ ఇది నాకు, నీకు ఇంట్లో ఉంటే ఇదే ప్రాబ్లం వస్తుందిరా, నిన్ను వీధి చివరికి తీసుకెళ్ళిపోతాయి. నువ్వు ఎక్కడుండో నువ్వు ఇంట్లో లేవు కదా, నీకే సమస్య లేదు కదా, నేను కాముగా ఉండు, నేను తీసుకెళ్తా, ఇప్పుడే వస్తుండే ఫోన్లో మాట వస్తా. అయ్యో పాప ఎవరిదా అనాశావు అనుకుంటానే. ఆ ఫౌండేషన్ వాళ్ళు అండి, ఇక్కడ రోడ్డు మీద ఎవరితో అనాశావం పడిపోయి ఉందండి, మన వాళ్ళను నలుగురిని పంపిస్తే మనమే అంత్యక్రియలు చేద్దాం. మరండి బాబు. చివరి చూపు గా ఒక్కసారి పోయి చూసేద్దాం బిడ్డ. అమ్మా రంగడు చచ్చిపోయిండని బాధలు, నాయన కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయిందే తాత, వాడి మీద పడి ఏడ్చాడు, బతుకున్నాడు చంపేశారు, ఇప్పుడు వాడు ఎప్పుడో చచ్చిపోయి తెలుసా మీకు, చచ్చిపోయిన ఒకరు వెండరు. ఈ డెవ అగ్రతలు తీసుకుని మరి ఇప్పుడు ఏం చేద్దామయ్యా, మరి ఏం చేద్దామయ్యా, రాయిని చచ్చిపోయింది కదా, రాయిని చచ్చిపోయిన స్కిట్ అయితే బతికిందా లేదా? బతికింది బతికింది. మరి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా మనం? ఏం చేయాలి చాలా బాగుంది, హిలేరియస్, థాంక్యూ, సూపర్. రోజా గారు చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశారు. సార్ నా ఆఫీస్కి వెళ్ళొస్తాం. ఏమండి ఏమండి ఒక నిమిషం, ఏమండి మీకోసం వంకాయ కోడిగుడ్డు చేశాను తినండి. బెండకాయ ఫ్రై కూడా చేసి పెట్టాను, అది కూడా తినండి. ఇంకేమైనా కావాలండి మీకు? అసలు నీకేం కావాలో చెప్పు. నాకు 5000 కావాలి పట్టు చీర కొనుక్కుంటా. నాకు 25 రూపాయలు కూరలు పెట్టి 5000కు సున్నం పెడదామని చూస్తున్నావు నాకు నువ్వు?
నీ కోసం గంట సేపు కిచెన్ లో కష్టపడి నీకు ఇష్టమైన నాలుగు రకాల కూర చేసా. మీ మీద ఉన్న ప్రేమతో నీది అంతా చేసినప్పుడు నా మీద మీకున్న ప్రేమతో ఏదైనా చెయ్యాలి కదా. నువ్వు కూడా వంట చేసి పెట్టు చంద్ర. ఈ రోజు క్యారేజ్ బరువు పెరిగినప్పుడే అర్థమైంది నాకు నా మీద ఏదో పెద్ద బరువు పడబోతుందని. బాగా క్లారిటీగా ఉన్నా. మామూలు క్లారిటీ కాదు, ప్రతి పనిలో స్వార్థాలు. మీకు ఏ పని ప్రేమతో చేస్తేగా ఇంత పెట్టి అంత. నీ క్యారేజ్ వద్దు బొంగు బయట బోడిన హోటల్స్. ఓ బొచ్చర్ హోటల్ మా కోసం పెట్టారు, మా బదాల కోసం. రెండు వందలు పెడితే వస్తుంది, ఇది 5000 దొప్పెట్టాలి ఇక్కడ.